సిగ్గు లేదురా బాబు నీకు, తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారే నిన్ను, కుటుంబ సభ్యులను కూడా రోడ్ల మీదకి లాగారే. నువ్వు అమ్ముడుపోయినంత మాత్రాన, నువ్వు వాళ్ళ బ్లడ్ ఎక్కించుకున్నంత మాత్రాన, నిన్ను నమ్ముకున్న నీ పార్టీ వాళ్ళు, నిన్ను నమ్ముకున్న నా సోదరులు, కాపు అన్నదమ్ములు, కాపు అక్క చెల్లెళ్ళు వాళ్ళు ఎక్కించుకుంటారా? వాళ్ళు ఎక్కించుకుంటారా? వాళ్ళు దమ్మున్న వాళ్ళు, వీరత్వం కలిగిన వాళ్ళు. కాబట్టే కాబట్టే అవనిగడ్డ ప్లాప్, పెడన సూపర్ ప్లాప్ షోలుగా మిగిలిపోయిన పవన్ కళ్యాణ్ ఒంటరిగా మిగిలిపోబోతా ఉన్నాడు. నీ వెంట ఎవడో రాడు. ఎందుకు వస్తారు? ఎందుకు వస్తారు? కాపు అన్నదమ్ములను మోసం చేద్దాం అనుకున్నావా? కాపు అక్క చెల్లెమ్మను మోసం చేద్దామని అనుకున్నావా? నువ్వు చంద్రబాబు నాయుడు చంక నాకినంత మాత్రాన మా వాళ్ళకి మానవత్వం లేదా? నువ్వు అమ్ముడుపోయినంత మాత్రాన మా వాళ్ళు అమ్ముడుపోవాలా? జరగదు, జరగదు, కాక జరగదు. చాలా సన్నివేశాలు చూశారు, చాలా సన్నివేశాలు చూశారు. ఇంతకు ముందు పరిస్థితులు ఒకసారి వంగ వీటి మోహన రంగ గారిని చంపింది ఎవడు? ఎవడురా? ఎవరు? ఈ తెలుగుదేశం పార్టీ కదా, ఈ సైకిల్ గుర్తు కదా, ఈ నారా చంద్రబాబు నాయుడు వీళ్ళు కదా? అంటే రంగగారిని చంపిన ద్రోహులకి, రంగగారిని క్రూరంగా నరికి చంపిన ద్రోహులకి నువ్వు చంద్రబాబుని మోస్తావు, సైకిల్ గుర్తుని మోస్తావు, మిగిలిన వాళ్ళు మోయాలా? ముద్రగడ పద్మనాభం గారు కుటుంబ సభ్యుల్ని దారుణంగా హింసిస్తే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నోరు మీద పని సన్నాసి ఈరోజు కులాలు, సామాజిక వర్గాలు అందరూ వచ్చి చంద్రబాబు నాయుడిని మోయాలా? ఎవరు సిద్ధంగా లేరు. సిద్ధంగా లేరు అని అన్నదానికి ఉదాహరణే మీ ఇద్దరు కలిసిన, మీ ఇద్దరు కలిసి నడిచిన వారాహి 4 సూపర్ ప్లాప్ షోగా మారిపోయింది, సూపర్ ప్లాప్ షో అయిపోయింది. నిన్ను ఎవడో నమ్మడుగాక నమ్మడు పవన్ కళ్యాణ్. రూపాయి పోవాలా, రూపాయి పోవాలనేది మాట. నువ్వు పావలా గాడివి, నీకు ఒక పావలా, చంద్రబాబు నాయుడుకి ఒక పావలా, ఆ ఎల్లో మీడియాకు ఒక పావలా, కొంతమంది కొన్ని పార్టీల్లో ఉన్నాళ్ళు బ్రోకర్లు వాళ్ళకు ఒక పావలా. పావలాలు పంచుకునే పావలా గాళ్ళంతా మీరు రబ్బం. ఈరోజు జగనన్న మనసు ఉన్నవాడు కాబట్టి, దమ్మున్నవాడు కాబట్టి ఈరోజు ప్రజల గుండెల్లో సంక్షేమం అభివృద్ధి, సంక్షేమం అభివృద్ధి,